ఓం శ్రీ గోదాయే నమః. ఈరోజు 29వ పాశురం. సిత్రం శిరుకాలే వందున్నై సేవిత్తు ఉన్ పోట్రామరయ్యడియే పోట్రుం పొరుల్ కేళాయ్ పెట్రమ్మేయత్తు ఉన్నుం కులత్తిల్ పిరందా நீ குற்றவேல் எங்களை கோளாமல் போகாதோ. இற்றைப்பறை கொள்வான் அன்று கான் கோவிந்தா. எற்றைக்கும் மேலேழு பிறவிக்கும் உன் தன்னோடு ஊற்றோமேயாவோம். உனக்கே நாமல் செய்வோம். மற்றெனம் காமங்கள் மாற்றேலோர் எம்பாவாய். தம கோரிக்கலு தீர்ச்சமணி சுவாமினி நிர்பந்தின கோபிகளதோ మీరు చెప్పినట్లల్లా చేశాను. సులభుడనై అడిగినవన్నీ గతంలోనే ఇచ్చేశాను. అయినా ఇంకా మీరు పరే అంటూనే ఉన్నారు. ఏమిటో తెలియడం లేదన్నట్లుంది అని ఊరుకున్నాడు స్వామి. స్వామి, ఐహిక సుఖాలు కోరే తాపసులు లేచేది కాలము అంటారు. ఆత్మప్రాప్తి నమ్మి రాజసులు లేచేది శిరుకాలం. నిన్ను తప్ప ఇతరములు వేణిని కోరని మాలాంటి వాళ్ళు సత్వముద్రేకించి లేచేది చిత్తం చిరుకాలం. ఇలాంటి సమయంలో మంచులో తడుస్తూ వచ్చాం. వచ్చి నిన్ను నమస్కరిస్తున్నాం. నీ బంగారు తామరల వంటి విలువ సౌందర్యం కలిగి మాకు ప్రాప్తము అయిన పాదద్వంద్వమును స్తుతిస్తున్నాం. వింటున్నావా స్వామి అని విన్నవించారు గోపికలు. అప్పుడు స్వామి, వీళ్ళకేం కోరికలు లేవు, అయినా కలతచి అలా అంటున్నారు. మిగిలిన వాళ్ళైతే వాళ్ళ లోపాలు తీర్చమంటారు, అమంగళాలు తీర్చమంటారు. కానీ వీళ్ళు వాని లోపం తీర్చుకొని అమంగళాలు అంటకుండా చూసుకోమంటారు. వీళ్ళ జ్ఞాన సౌందర్యం దేహ సౌందర్యం ద్వారా ప్రకటితమవుతోందని తదేక దీక్షతో చూస్తుండిపోయాడు శ్రీకృష్ణుడు. తన భక్తులేం మాట్లాడినా ముద్దుగా ఉంటాయి కదా అని వింటున్నాడట స్వామి. శీర్య సింహాసనంలో కూర్చున్నది వినడానిక, నిద్రపోవడానిక, మమ్ము చూడ్డానిక? అడుగుతోంది. ఈమె స్వామిని లేపి పాఠం చెప్పిన తల్లి కదా, గద్దిస్తోంది. నీవే మాకు రక్షకుడవు, నీ స్వరూపాన్ని తెలిపావు, ఆశ నీయందు పుట్టించావు. ఇవాళ సేవలందిద్దామని వస్తే మాట్లాడవు, నిన్ను వదిలేది లేదు. మధుర నుండి రాత్రికి రాత్రి ఎవరు రమ్మన్నారు నిన్ను? రాకుండా ఉంటే మేము అడిగేవారమే కాదు కదా అన్నారు. ఏదో పరే అంటూ వచ్చారు కదర్రా, ఇదిగో తీసుకోండి, అంతే తప్ప సేవలు గట్రా ఏమిటిది అంటూ, సరేనండి, నేను వరాహ అవతారంలోనూ వామనుడిగాను హయగ్రీవుడనూ ఉంటే అవి జ్ఞానం సంపాదించే అవతారాలు కనుక మీ భావాలన్నీ తెలిసి ఉండేవి. ఇప్పుడు మీ బంధువునే కదా అన్నాడట. వీల్లేదు అంటోంది ఆండాడు. ఈరోజుకి మాత్రమే చాలదు, ఎప్పటికీ 7 జన్మలకి నీవు స్వామిగా మేము నీ సొత్తుగానే ఉండాలి. ఎక్కడున్నా సరే, అది ఈ లోకంలోనో ఆ లోకంలోనో, స్వర్గమా నరకమా, అడవిలోనా ఊరులోనా, ఈ నిర్బంధం ఏమీ లేదు. నీ సంబంధం వీడకుండా ఉండాలనేది నిర్బంధం. మేము నీలో ఒక భాగమై ఉండిపోవాలి. ఫలానా సంబంధం కావాలని అనలేదు ఆండాళ్. అంచేత అన్ని సంబంధాలు నీతోనే ఉండాలని కోరుతోంది. ఇది అందరు జీవులు కోరవలసిన కోరిక. ఇదియే పరమ పురుషార్థం. జ్ఞానమున్నందుకు పరమ ప్రయోజనం. వీళ్ళు కోరిన పరై ఇదియే. సరి, ఇంకేం కావాలి? నీకొక్కనికే మేమెన్ని విధాల సేవలు చేయాలి. భరతునిలా దూరంగా ఉండి కాదు, లక్ష్మణులా నీతోనే ఉండి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు సర్వవిధ సేవలను చేయాలి. అందులో మా స్వార్థం అహంకారం కలగరాదు సుమా. నీ సేవ చేయుటకు ఆటంకముగా ఏర్పడు దోషములను, ఇతర కోరికలు ఏవైనా వాటన్నింటినీ నీవో నిర్మూలించుమా అంటూ పరమ ప్రయోజనమైన భగవత్ కైంకర్యం అనే పురుషార్థాన్ని వివరించి పాడింది మన ఆండాళ్. ఓం శ్రీ ఆండాళ్ దివ్య తిరువలిగడే శరణం.